నేను మీరమ్మను ఈరోజు వచ్చేసి నాన్ కటాయి బిస్కెట్ చే చేద్దామనుకున్నాను సూరత్లో ఫేమస్ అది దానికి ఏమేమి పదార్థాలు కావాలని చూద్దాము ఒక బౌలు చక్కెర తీసుకొని ఒక ఆరు ఇలా తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పౌడర్ వేసేసుకోవాలి అంతా నీట్గా అది వేసుకున్న తర్వాత మనం ఏ బౌల్ అయితే చక్కెర తీసుకున్నామో దాంతో మైదా ఒకటి ఒక హాఫ్ హాఫ్ కప్పు వచ్చేసి శనగపిండి పిండి ఒక కప్పు నెయ్యి ఈ నెయ్యి చక్కెర బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా బాగా ఇది ఎంత నీట్గా కలవాలి చక్కెర పొడి ఎక్కడ లేకుండా మళ్ళీ అవసరమైనప్పుడు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా వేసుకొని అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం మైదా వేసేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి మీ వేసుకోవచ్చు అది రెండు స్పూన్లు బొంబాయి రవ్ ఉంటుంది కదా అది ఏంటంటే క్రిస్పీగా రావడానికి అది వేసుకుంటాము అది వేసుకొని బాగా ముద్దుగా మనము చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా రావాలి దీంట్లోకి వాటర్ కానీ పాలు కానీ ఏది వాడకండి అది ఏదన్నా వేసారంటే బిస్కెట్స్ రావు ఇవి అంతా నెయ్యితోనే చేసుకోవాలి నెయ్యి కానీ మన దగ్గర వెన్న ఉంటే వెన్న కానీ ఏదైనా పర్లేదు ఈ రెండిట్లలో ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా అంతా మనం నెయ్యి వాడతాం కదా బాగా మంచిగా మనం ఇవి పిస్తా కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి మనం బిస్కెట్లన్నీ చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టాలి కదా తర్వాత వచ్చేసి మందంపాటి గిన్నెలు తీసుకోవాలి సిల్వర్ కానీ బాండి కానీ అది ఒక పదిహేను నిమిషాలు హీట్ చేయాలి నేను ముందే అది పక్కన స్టవ్ మీద పెట్టాను హీట్కి అది బిస్కెట్లన్నీ చేసి రెండు ప్లేట్లలో రెండు స్టవ్ల మీద పెడదామని చెప్పి ఒకేసారి అయిపోతాయని చేసేస్తున్నాను అలా మీకు ఎలా వీలైతే ఎందుకంటే ఇప్పుడు ఓవెన్ అంటే అందరికీ ఓవెన్ ఉండదు కదా అందుకని ఇట్లా స్టవ్ మీద కూడా మనం దీనిలో చేయొచ్చు అన్నట్లు చూపించాను మంచిగా వచ్చినాయి బిస్కెట్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే ఏదన్నా కానీ ఫస్ట్ వీడియో చేసిన తర్వాత అది బాగుంటేనే అప్లోడ్ చేస్తాం లేకుంటే లేదు అందుకని అది గమనించాలి మీరు చాలా బాగా వచ్చాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అయితే మనకు డాళ్ళ వేసి పెట్టేస్తారు కదా ఈ సైజు మన ఇష్టం ఒక ఏలు మందం ఉండేటట్లు మన వేలు మందం ఎంత ఉంటుందో ఆ మందంతో బిస్కెట్ ఉండాలి అది బేక్ అయినప్పుడు సరిపోతుంది కుక్ కావాలి కదా బాగా అందుకోసమని ఆ మందంతో పెట్టాము సైజు మన ఇష్టం అది పెద్దగా చిన్నగా అనేది నేనైతే ఈ సైజులో చేశాను ఇవి రెండు దాంట్ల మీద పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా మిగిలింది తర్వాత పెడదాను లేని ఇలా పెట్టేశాను ఇవి ఇరవై నిమిషాలు పట్టింది నాకు ఫస్ట్లో ఒక ప పది నిమిషాలు హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మనం పుల్లబెట్టి ఏదైనా గుచ్చినామనుకో అది లోపలికి వెళ్లకుండా గట్టిగా ఇట్లా పైన ఉంటే అది మనకు బిస్కెట్ అయినట్టు అనమాట అందుకు దిగలేదు నేను పుల్లబెట్టిన కూడా అయిపోయింది బిస్కెట్లు ఇవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం మనం ఇంకా రెండు మూడు నిమిషాలు ముందు తీసామనుకో కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అడుగు భాగము కొద్దిగా అలా కలర్ వచ్చింది ఇష్టం ఉంటే అలా పెట్టేసుకొని లేకుంటే ముందే తీసేయండి ఇంకా కలర్ తెల్లగా ఉంటుంది కింద కానీ బాగా మంచిగా వచ్చేసినాయి బిస్కెట్స్ అయితే మాత్రం ఇలా మనం అదే బటర్ పేపర్ ఉందనుకో బటర్ పేపర్ మీద పెట్టేస్తే ఇలా కాదు ఆ పేపర్ నాకు అందుబాటులో లేదు దగ్గరలో ఇప్పుడు అందుకోసమని నేను ఇలా పెట్టేశాను బటర్ పేపర్ ఉంటే దాని మీద పెట్టేయండి మీరు నెయ్యి రాసేసి చూడండి చాలా బాగా వచ్చాయి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా చూడటానికి బాగున్నాయి తినటానికి కూడా అలానే ఉన్నాయి మీకు ఆ కలర్ లేకుండా ముందే తీసేసుకోండి